హాయ్ ఎవ్రీవన్. బతుకమ్మ అంటే పూలను పేర్చడం, ఆడడం, పాడడం చేస్తుంటాం మనం. ఈ పండుగ కూడా వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. ఈ టైంలో రకరకాల పువ్వులు రంగురంగుల్లో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు, బంతి, చేమంతి, నందివర్ధనం పువ్వులు బాగా పూస్తాయి. మన తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు, ఈ బతుకమ్మ పండుగ వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులకి రాష్ట్రకూటులకి యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటులకి మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని చాళుక్య రాజైన తైలపాడు రాజే పరిపాలించాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు రాజు మరణించడంతో అతని కుమారుడు సత్యాశ్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు. అప్పటి వేములవాడలో, అంటే ప్రస్తుత కరీంనగర్ జిల్లా, ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండే వారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు, చోళ రాజు కూడా రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. రాజరాజ చోళుని కుమారుడు రాజేంద్ర చోళ సత్యాశ్రాయిపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఈ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. ఈ ఆలయమే తంజావూరులోని బృహదీశ్వరాలయం. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతీదేవి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలిచివేసింది. తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించారు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. అలా 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలాడి ఆ పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలాగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు. అంతేకాదు, ఈ నవాబులు, భూస్వాములు, పెత్తందారీతనం రాజ్యమేలుతున్న సమయంలో మహిళల బ్రతుకులు దుర్భరంగా ఉండేవి. వారి ఆకృత్యాలకు తట్టుకోలేక మహిళలు ఆత్మహత్యలు చేసుకునేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా, బతుకు అమ్మా అంటూ దీవిస్తూ తోటి మహిళలు పాటలు పాడేవారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నారు. ఇదండి మన పూల పండుగ విశిష్టత.